ఈ రోజు వైకాపా అని చూస్తే జాలేస్తుంది. రెండు పార్టీలుగా విడిపోయింది. ఒక పార్టీ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తుంది, ఇంకొక పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు చేస్తుంది. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసే పార్టీకి నాయకుడు ఈ జగన్ రెడ్డి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న నాయకురాలు ఉండవల్లి శ్రీదేవి గారు. అసలు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న పార్టీకి ఇప్పుడు బలం తగ్గిపోయింది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు చేస్తున్న వాళ్ళ దగ్గరికి దాదాపు 50 మంది శాసనసభ్యులు వెళ్లారంట. శ్రీదేవి గారు నిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు, నేను కూడా చూసిన. డాక్టర్ సుధాకర్ గారు లాగా, డాక్టర్ అచ్చన లాగా ఆమెని చంపేస్తారు వైకాపా నాయకులని ఆమె భయపడతా చెప్పింది. ఆమె చాలా స్పష్టంగా చెప్పింది, జగన్ ఇళ్ల కాలనీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని. మనం చెప్తాం కాదు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు, ఇంకొక ఎమ్మెల్యే చెప్తున్నారు. అమ్మయ్య మమ్మల్ని సస్పెండ్ చేశారు, ఇప్పుడు కాలర్ ఎగరేసుకుని మేము ప్రజల్లోకి వెళ్ళి ఈ జగన్ రెడ్డి మేము తిట్టగలుగుతామని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్తాడు, ఇంకొక ఎమ్మెల్యే చెప్తున్నాడు. 50 మంది శాసనసభ్యులు అసంతృప్తిగా ఉన్నారు. అసలు వాళ్ళు మాకు డబ్బులు ఇస్తామండి, మేమే జగన్ రెడ్డికి డబ్బులు ఇచ్చామని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చెప్తాడు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అవినీతి పైన పోరాడినందుకు, గొంతు విప్పి మాట్లాడినందుకు వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారిని కూడా సస్పెండ్ చేసినారు.